వీక్షకులకి నమస్కారం. గ్లో గ్లోకి స్వాగతం. ఇది మీరు ఇప్పటికే టైటిల్ చూసి ఉంటారు, బాహుబలిని కొట్టే మొనగాడు ఇంకా పొట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు కేజీఎఫ్ 2 విడుదలవడంతో ఇంకా ట్రిపుల్ ఆర్ యొక్క చాప్టర్ ఇంచుమించు ముగిసిపోయింది. అది మరి బాహుబలి 2తో పోలిస్తే ఎంత విజయాన్ని సాధించింది అనేది ఇతిమిద్దంగా తెలియనప్పటికీ, మనం ఊహాజనితంగా వాళ్ళు వాస్తవంగా చెప్పారో అవాస్తవంగా చెప్పారో అనేది పక్కన పెడితే ఎంతో అంత నిజంగా వచ్చిందానికే కొద్దిగా జమ చేసి చెప్తారు. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు చెప్పి ఈ సినిమాకి చెప్పేది ఎక్కువ చేసి ఆ సినిమాకి చెప్పేది ఎక్కువ చేసే కాబట్టి ఆ లెక్కలన్నీ ఒరిజినాలిటీ లెక్కలకి హెచ్చులు వేసుకు చెప్పుకుంటారు. ఒరిజినల్ లెక్కలు ఎలా ఉన్నా మొత్తానికి అవి మనం పర్సంటేజీల ప్రకారం చూసుకుంటే ఒరిజినల్ లెక్కల లెక్కే. ఆ రకంగా బాహుబలి 2 2,000 కోట్లు వసూలు చేసింది అని చెప్పుకుంటే, ట్రిపుల్ ఆర్ ఇప్పుడు పెరిగిన టికెట్ ధరలు విపరీతమైన స్థాయిలో టికెట్లు పెరిగిన దశలో కూడా మహా అయితే ఒక 1,500-1,600 కోట్ల దగ్గరికి వచ్చి ఆగిపోయి ఉండొచ్చు. ఆ రకంగా ట్రిపుల్ ఆర్ అయితే ఇక బాహుబలి 2ని అందుకోలేదు అనేది స్పష్టమైపోయింది. ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా వచ్చేసింది, ఇంకా జనమంతా దాని మీదకి డైవర్ట్ అయిపోవడం అనేది జరిగిపోతుంది. ఆ రకంగా బాహుబలి 2 అనేది ఇంకా అలాగే ఉంది. బాహుబలి 2ని మరి కేజీఎఫ్ 2 కొట్టేస్తుందేమో అన్నంతగా బిల్డప్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. కానీ 5కి 5 పాయింట్లు ఇచ్చుకున్నా, 5కి 10 ఇచ్చుకున్నా, 100 ఇచ్చుకున్నా వాస్తవం అనేది వాస్తవంగానే ఉంటుంది. కేజీఎఫ్ 2కి బాహుబలి 2ని కొట్టేంత సీన్ అయితే ఉండదు. ఇవన్నీ కూడా ఇనీషియల్గా ఆ సినిమా యొక్క పరిధి ఎంతవరకు అంటే, బాగా యువతరం ఉన్న అవతారాన్ని ఆ హీరోయిజం ఎలివేషన్ అనేది ఆకట్టుకుంటుంది. కానీ సినిమాకి అంతిమంగా మరి బ్లాక్ బస్టర్లు అవ్వాలంటే, ఇండస్ట్రీ రికార్డులు కొట్టాలంటే కనుక మూలన కూర్చున్న ముసలమ్మని, తాతయ్యల్ని, వాళ్ళందరినీ, మాలాంటి మధ్య వయస్కుల్ని అందరినీ కూడా థియేటర్ దగ్గరికి లాక్కు రావాలి. ఆ ఒక్కసారా రెండుసారా మూడుసార్లు అయినా కూడా మొత్తానికి లాక్కుని అయితే రావాలి. అలా లాక్కు రాలేని సినిమాలతో అయితే టికెట్ రేట్లు 100 రెట్లు పెంచుకున్నా అది తాత్కాలికమే. ఆ పెరిగిన రేటు వలన మరో కోణంలో నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి తాత్కాలికం. అయితే టికెట్ రేట్లు అంటూ భారీ ఎత్తున పెరగటం వలన ఇప్పుడు బాహుబలి 2 ఉంది, దాన్ని మరి మొదటి రోజు కలెక్షన్స్, 2వ రోజు టోటల్ కలెక్షన్స్, 3వ రోజు వారం రోజు ఇలాంటివన్నీ పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేంటంటే టికెట్ ధరలు, ద్రవ్యం యొక్క విలువ పడిపోతూ ఉంటుంది కదా, దానివల్ల సంభవించే తప్ప బాహుబలి 2ని కొట్టే మునగాడు ఇంకా పుట్టడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే బాహుబలి అనేది ఒక ప్రత్యేక తరహా సినిమా. ఎందుకంటే అది ఎంత విచిత్రం అంటే అదొక జానపద చిత్రం, అదే టైంలో అదొక ప్రేమ కథ, అదే టైంలో అదొక కుటుంబ కథా చిత్రం, అదే టైంలో అదొక మ్యాజిక్లు జిమ్మిక్కుల సినిమా, అదే టైంలో అది ఒక యుద్ధ సినిమా, అదే టైంలో అదొక పేట్రియాటిక్ మూవీ తరహాది, అదే టైంలో అది మనల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్లే గ్రాఫిక్స్తో కూడుకున్న మంచి విజువల్స్ చూపించే సినిమా, అలాగా మరీ ముఖ్యంగా కథలో ఆ క్యారెక్టర్లో విపరీతమైన పట్టు ఉంది. పట్టు ఉండటమే కాకుండా ఆ క్యారెక్టర్లన్నీ ఏదో మనం నిత్యం అందరూ కూడా తమ జీవితాల్లో చవి చూస్తున్న వ్యక్తుల కిందే ఉంటుంది. ఈ రకంగా ఏ కోణంలో చూసుకున్నా బాహుబలి 2కి చాలా ప్లస్లు ఉన్నాయి. కానీ ఏ సినిమా రికార్డులు అయినా పడిపోక తప్పదు. ఎందుకంటే కొద్దికాలం దాటాక జనాభా కూడా ఒక 10 ఏళ్ళకి జనాభా పెరుగుద్ది. సినిమాలు చూసేవాళ్ళు హఠాత్తుగా ఏమన్నా పెరగొచ్చు ప్రత్యేక కారణాల వలన. అలాగే సినిమా టికెట్ రేట్లు కూడా మరి ఎంత లేదన్నా ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళకి ఇప్పుడు బాహుబలి 2 అప్పట్లో చూసినప్పుడు ఎక్కువ రేట్లకే చూశారు, 200 అంటే అప్పుడు ఎక్కువ టికెట్ రేటు, 800 వాస్తవంగా, 80 రూపాయలు వాస్తవంగా ఉంటే దాన్ని 200 పెట్టి చూశారు. ఇప్పుడు మొన్న ఈ మధ్యన పెంచినప్పుడు కూడా ఈ ట్రిపుల్ ఆర్లో ఈ టైం కూడా 2 2.50కి అలాగ చూశారు.
కానీ మరి ఇంకో 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత టికెట్ రేట్లు 500 పెట్టి 1000 పెట్టి కూడా చూడొచ్చు. ఆ రకంగా అయితే కొన్నాళ్ళకి పడిపోతాయి. ప్రస్తుతానికైతే మటుకి పడగొట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు. అలాగే టికెట్లు తెగింది జనాదరణ ప్రకారం అయితే మరీ కష్టమేమో అనిపిస్తోంది. బాహుబలి 2ను కొట్టేవాళ్ళు రావటం అనేది, ఎందుకంటే బాహుబలి 2 టయానికి రాజమౌళి మీద జనానికి ఏమీ వ్యతిరేకత లేదు. ప్రభాస్ మీద అయితే మొత్తం దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకత లేదు. ప్రభాసు మనవాడు మనవాడే అన్నట్టుగా అందరు హీరోల అభిమానులు కూడా మన డార్లింగ్ అని తనకున్న అలవాటు ప్రకారము దేని ప్రకారం అందరూ ఓన్ చేసుకున్నారు. అంత అద్భుతమైన సినిమా రాజమౌళి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు తమకి ఓన్ చేసుకున్నారు. దానివలన అన్ని రకాల పరిస్థితులు అనుకూలించడం వలన బాహుబలి 2 అన్నది అప్పట్లో అలా అయ్యింది. మరి జనాదరణ ప్రకారం అయితే ఇంకా ఛానల్ పట్టొచ్చు దాని రికార్డుల్ని కొట్టాలంటే. అలాగే జనాదరణ అనేది థియేటర్లకే పరిమితం చేయకుండా ఈ టీవీల్లో మళ్ళీ సీడీల్లో ఈ మెమరీ కార్డుల్లో మొత్తానికి మనిషి ఎన్నిసార్లు సినిమా చూసాడనే లెక్కలైతే కూడా ఇంకా కూడా దాని రికార్డులు చాలా గొప్పగానే ఛానల్ ఉండిపోతాయి. ఇక ఈ కేజీఎఫ్ 2 అన్నది నేనైతే చూడలేదు. చూడకుండా దాని గురించి మరీ నెగిటివ్గా అయితే మాట్లాడుకోలేం, కానీ ఒక స్థాయిలో అయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది. కేజీఎఫ్ 2కి బాహుబలి 2 రికార్డును కొట్టేంత సినిమా అయితే ఉండదు. అది ఇనీషియల్గా వచ్చే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా అది. మరి ఏకంగా కుటుంబ ప్రేక్షకులు, మహిళలు, ఆడపిల్లల్లో చిన్నవాళ్ళు ఒక వర్గం, మధ్య వయస్కులు ఒక వర్గం, ముసలి వాళ్ళు ఒక వర్గం, ఇలా రకరకాలుగా ఉంటుంది. మొత్తం కుటుంబాలు కలిసి రావాలి. ఇవన్నీ కూడా ఈ కేజీఎఫ్ 2 లాంటి సినిమాలకి అంత సులభతరం అవ్వదు. అవుతుంది, వస్తారు, అన్ని సెక్షన్స్ వాళ్ళు వస్తారు, కానీ అది ఒక 10-20 రోజుల తర్వాత అది చప్పున చల్లారిపోతుంది. ఆ రకంగా బాహుబలి 2ని కొట్టే మనగాడు ఇంకా పుట్టలేదు అనే మనం చెప్పుకోవాలి. ముందు ముందు ఛానల్ తర్వాత అయితే పుట్టడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. మనం ఆ లెక్కలన్నీ ఇందాక సవివరంగా చెప్పుకున్నాం కాబట్టి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే బాహుబలి 2ని కొట్టే మనగాడు లేడు. అదే ఇదే టైంలో మళ్ళీ మీకు ఒక విషయం గుర్తుకొస్తుంది, మరి అమీర్ ఖాన్ గారి సినిమా అది బాహుబలి 2ని మరి మించిపోయిన కలెక్షన్స్ అని చెప్పి ప్రచారం చేసుకున్నారు కదా అని చెప్తారు. మరి ఆ సినిమాని మరి అంతరిక్షంలోంచి, పక్క గ్రహాల్లోంచి, వాటి నుంచి కూడా వచ్చి జనాలు ఆ సినిమాను చూశారు అనే విధంగా అమీర్ ఖాన్ సినిమాని రెజ్లింగ్ సినిమాని చూశారు అని అందరూ చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే అప్పుడు బాలీవుడ్ ఒక్కసారికే ఈ బాహుబలి అవ్వా, ఈ దక్షిణాది సినిమాలు ఏదో ఒక్కసారికి ఇలాగ రికార్డులు కొట్టినవి కాబట్టి మనం ఏదో రకంగా దాన్ని మాఫీ చేసుకోవాలని చెప్పి హఠాత్తుగా ఉన్నట్టుండి చైనాలోకి సినిమా విడుదలైతే అక్కడే 1000 కోట్లు వచ్చేసిందని, చైనాలోకి మరి ఫ్లయింగ్ సాసర్లు వేసుకుని మరి ఇది వేరే గ్రహాల నుంచి జనాలు వచ్చి ఆ సినిమాని ఆదరించేశారని ఈ బాహుబలి 2ని మించి మరి చూపించడం జరిగింది కలెక్షన్లో. దాన్నే మరి చాలా మీడియాలు అయితే ఫాలో అవుతున్నాయి. మరి తప్పదు, వాటికి ఉండే మొహమాటాలు వాటికి ఉంటాయి. దాంతో ఈ బాహుబలి 2 కంటే మించిన సినిమా అన్నట్టు అమీర్ ఖాన్ సినిమాని చూపించడం అయితే జరిగింది. కానీ అదంతా వాస్తవం, బాహుబలి 2 కంటే అది ఎంతో కొంత బాగా వెనకబడే ఉంటుంది తప్ప అదేం కాదు. బాహుబలి 2ఏ ఇండియాలో 1 సినిమా. అలాగే బాహుబలి 2 విషయంలో మరొక దాన్ని మర్చిపోతున్నారు, బాహుబలి 2 విదేశాల్లో సైతం బేబచ్చమైన వసూళ్ళని సాధించింది. అదేదో 2000 కోట్లకి పరిమితం అవ్వదు. పిచ్చి పిచ్చిగా దక్షిణాఫ్రికాలు ఇంకో చోటలకు కూడా వెళ్ళిపోయి ఆ ఇంగ్లీషు సబ్ టైటిల్స్తో వాటితోనూ అక్కడ కూడా జనాలు చూశారు. మనం గతంలో ఇంగ్లీష్ సినిమాలు
ఇలాగ డైరెక్ట్గా 70 రాని టైంలో మా చిన్నప్పుడు 30 ఏళ్ళ క్రితం ఎలా అయితే తెలిసి తెలియకుండానే ఆ సినిమాలో ఉన్న గొప్పతనం ఏదో కనెక్ట్ అవ్వడం వల్ల ఎలా చూసేవాళ్ళు అందరూ, అలాగే బాహుబలిని దేశ విదేశాల్లోనూ చూశారనేది అది ప్రచారము మామూలుగా వాళ్ళు చేసుకుంటున్న అడ్వర్టైజ్మెంటు కాదు, పబ్లిసిటీ కాదు, అది వాస్తవం కూడా గట్టిగానే ఉంది. మరి ఆ రకంగా అన్ని యాంగిల్స్లోనూ చూస్తే బాహుబలి 2ను కొట్టే మొనగాడు ఇప్పుడప్పుడే పట్టడం చాలా కష్టం. అది మళ్ళీ కూడా సాధ్యమైతే రాజమౌళి వలనే సాధ్యం అవ్వాలి. రాజమౌళి ఎంత ఇలాంటి మరీ టైం తీసుకుని గొప్ప గొప్ప సినిమాలు అంటే మరి మహా అయితే ఇంకొక 3, 4, 5 మించి తీగలడ. ఆ తరువాత అతని యొక్క ఆలోచన పరిధిని మించిపోయి ప్రేక్షకుడు ముందుకెళ్ళిపోతే కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు తీస్తారా, అసలు సినిమాలు చూసే విధానంలో ఏమైనా మార్పులు వస్తాయా, దాన్ని బట్టి ఉంటుంది. మరి బయటి నుంచి ఏమన్నా మనగాడు వస్తే మనం చాలా ఆశ్చర్యపోవాలి, అభినందించాలి. ప్రస్తుతానికైతే మనం మొన్నటి నుంచి చెప్పుకుంటున్నట్టు దక్షిణాది సినిమాలు బాలీవుడ్ మీద చేస్తున్న దండయాత్ర అయితే కొనసాగుతోంది. ఇదేమి ఆగేది కాదు. నాకు తెలిసి లైగర్ కూడా చాలా చక్కగానే హిందీ బెల్ట్లో కానీ వేరే భాషల్లో కానీ ఆడటానికి ఆస్కారం ఉంది అనిపిస్తోంది. అదే కాకుండా ఇంకా వేరే అంత కెపాసిటీ ఉన్న దర్శకులు కూడా పాన్ ఇండియాలు తీయడానికి ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. వాళ్ళ ప్రయత్నాలు అందరికీ కూడా సఫలీకృతం అవ్వాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా బ్యాలన్స్డ్గా ఉండాలి. ఇక్కడ మరి బాలీవుడ్ మీద మన దక్షిణాది సినిమాలు కనుక ఆధిపత్యం వహిస్తే కొద్దిగా బ్యాలన్స్ అవుతుంది విషయాలన్నీ అనిపిస్తోంది. అలా జరగాలని మనం అందరం కోరుకుందాం. బాహుబలి 2ను కొట్టే మొనగాడైతే ప్రస్తుతానికి ఇంకా పుట్టలేదు. నమస్తే. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం.